బ్రిటిష్ వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడి ఓడించిన భారతీయ రాజు టిప్పు సుల్తాన్ అని పలువురు కొనియాడారు. బుధవారం ఆయన జయంతిని పొంగనూరు పట్టణంలో టిప్పు సుల్తాన్ కమిటీ ఆధ్వర్యంలో యువత ఘనంగా నిర్వహించారు. స్థానిక కుమారి వీధి నుండి నాగపల్లెం ఎంబీటీ రోడ్డు మీదుగా గోకుల్ కోడలి వరకు అస్లాం మురాది మాట్లాడుతూ ర్యాలీలో ముఖ్య అతిథులుగా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు అర్షద్, ముస్లిం పెద్దలు ఇనాయతుల్లా, ఫక్రుద్దీన్ షరీఫ్, ఇబ్రహీం, సుహైల్ బాషాలు పాల్గొన్నారు. 1782లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించిన వ్యక్తి టిప్పు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. Shamshir DJ Audio. Shamshir DJ Audio. ఈ రోజు మన పొంగనూరు పట్టణంలో
ఎస్టీఎస్ ఫ్రీడమ్ ఫైటర్ కమిటీ ఆధ్వర్యంలో హజ్రత్ టిప్పు సుల్తాన్ రహ్మతుల్లాహ్ అలై కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మన కుమ్మరిది నుంచి రాతి మసీదు, రాతి మసీద్ కాడి నుంచి నాగపాళ్యం, నాగపాళ్యం నుంచి ఎన్టీఆర్ కోడలి గోకుల్ సర్కిల్ దగ్గర మళ్ళంగా ఎంబిటి రోడ్ వయా మన ఈస్ట్ పేట్ మళ్ళంగా కుమ్మరిదికి చేరుకొని టిప్పు సుల్తాన్ మన భారత దేశ ముద్దు బిడ్డ అని ఈరోజు ఆయన గురించి చాలా పుంగనూరు మొత్తం నుంచే కాదు బయట నుంచి కూడా జనాలు వచ్చి ఆయన కోసం టిప్పు సుల్తాన్ జిందాబాద్ జిందాబాద్ అంటూ నివాదాలు చేస్తూ ఈరోజు చాలా గొప్పగా చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం భాయి భాయిగా టిప్పు సుల్తాన్ రహ్మతుల్లాహ్ అలై గారి జయంతి గొప్పగా పుంగనూరులో ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరియు కేసీటీవీ అధినేత మన ముత్యాలన్న గారికి వారి బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు పండ్లు, వాటర్ బాటిళ్లు, మాస్కులు, శానిటైజర్లు రోగులకు పంపిణీ చేశారు. హజ్రత్ టిప్పు సుల్తాన్ రహ్మతుల్లాహ్ అలై గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా చేసుకున్నాము. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, మాస్కులు, వాటర్ బాటిల్ ఈరోజు పేషెంట్లకు పంచడం జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో కూడా హజ్రత్ టిప్పు సుల్తాన్ రహ్మతుల్లాహ్ అలై గారి జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నవసవాన్ కమిటీ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రీడమ్ ఫైటర్ సోల్జర్స్ पढ़ाई में आगे रहना, बिजनेस में आगे रहना, सियासत में आगे रहना, जो भी हमारे रसूलुल्लाह जो चले ही उनके रास्ते पर चलना, मैं बोलता हूँ हमारे नौजवान साथियों को जोश में आ जाओ करने का नाम है. ये जो हमारे टीपू सुल्तान का ये भी याद करी जितनी भी हमें हिंदुस्तान में जो फ्रीडम फाइटर्स थी जो उनका जयंती मनाते हैं हमारे मुसलमान कौम को हमारे टीपू सुल्तान का जयंती मनाना ये हमारी शान की बात है. और ये भी कह रहा था टीपू सुल्तान ये हमारे इंडिया में फ्रीडम फाइटर्स ने वन ऑफ द मुस्लिम फर्स्ट फ्रीडम फाइटर एंड ही इज द फर्स्ट मिसाइल मैन टू लॉन्च द ये हमारे इंडिया के दुनिया में सबसे बड़े फर्स्ट मिसाइल लॉन्च करे थे हमारे टीपू सुल्तान साहब लॉन्च करे थे. इसके आज आने वाले दिनों में भी हमें टीपू सुल्तान जयंती यहाँ से मनाते जाते रहती इंशाल्लाह ये मरतबा चालू रहता है साल साल. सभी हमारे नौजवान साथियों